ప్రైస్ అలాట్ హాలెలుయ హాలెలూయ ప్రభు ఏసినందు నాకు అత్యంత ప్రియమైన సహోదరి సహోదరులారా మీ అందరికీ ఏసుప్రభు అతి శ్రేష్టమైన నామంలో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను ఎలా ఉన్నారు మరి ఈ యొక్క లెంటెన్ సీజన్లో మనం ప్రభు యొక్క శ్రమలను ధ్యానిస్తున్నటువంటి ఎంతో అత్యంత పవిత్రమైన దినాలలో మనం జీవిస్తున్నాం ప్రిల్లారా నిజంగా దేవుడు మనకిచ్చిన ఒక గొప్ప భాగ్యము ఎందుకంటే ఈ యొక్క లెంట్ సీజన్లో మనం ఇంకా దేవునికి దగ్గరగా రావచ్చు ఇంకా దేవునిలో మనం బలపడవచ్చు మరి దేవుని యొక్క ప్రేమను మనం ఇంకా ఎక్కువగా లోతుగా తెలుసుకోవచ్చు అలాంటి గొప్ప అవకాశాన్ని దేవుడు మనకి ఇస్తున్నాడు మరి చాలామంది ఫాస్టింగ్ చేస్తున్నారని నేను అనుకుంటున్నాను ఎందుకంటే మన క్యాథలిక్ చర్చ్లో నైంటీ నైన్ పర్సెంట్ ఈ లెంటెన్ సీజన్లో మరి ఫాస్టింగ్ చేస్తారు అందరూ నిజంగా మనం ఉపవాసం చేయడం అనేది చాలా అవసరము ఎందుకంటే ప్రియులారా మనం బైబిల్లో చూస్తున్నాము లూకాస్ వార్తలో నాలుగవ అధ్యాయంలో యేసు ప్రభు ఎప్పుడైతే ఆయన బ్యాప్టిజం తీసుకొని యుహాన్ గారి చేత బ్యాప్టిజం తీసుకొని ఆయన పరిశుద్ధాత్మతో నింపబడుతున్నారు పరిశుద్ధాత్మ ఎలా ఆయన మీదకి దిగివచ్చారంటే ఒక పావుర రూపంలో ఆయన మీద దిగివచ్చారు సో ఆయన శక్తితో నింపబడి మరి పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుకొని ఆయన బయటికి వచ్చినప్పుడు మనం చూస్తున్నాము నాలుగో అధ్యాయం లోకస్సు వార్తలో ఆయన ఆత్మ పూర్ణుడై అంటే పరిశుద్ధాత్మతో నింపబడిన వాడే ఆయన ఎక్కడికి నడిపించబడ్డాడు అరణ్యంలోనికి నడిపించబడ్డాడంట చూడండి పరిశుద్ధాత్మ పొందుకున్న తర్వాత ఇంకంతా మనకి ఇంకా ఏ బాధ ఉండదు ఇంకా ఏ కష్టం ఉండదు అని అనుకుంటాం కానీ పరిశుద్ధాత్ముడు ఎక్కడికి నడిపించాడు ఏ సుప్రభుని అరణ్యంలోనికి అరణ్య అనుభవం మన జీవితంలో ప్రతి ఒక్కరికి ఒక అనుభవం ఉంటుంది అది అరణ్య అనుభవం అరణ్య అనుభవం అంటే మరి అక్కడ ఎండ మీరు ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళి చూస్తే ఆ అరణ్యం అంటే ఎడారి అనమాట భయంకరమైన ఎండ ఉంటుంది అక్కడ నీళ్లు దొరకవు మరి ఆహారం దొరకదు అలాంటి ఒక లోన్లీ ప్లేస్ అంటే ఎవ్వరూ లేనటువంటి ఒంటరి ఒంటరి ఒంటరిగా ఉండేటువంటి స్థలము మరి నిర్మానుష్యమైనటువంటి ప్రదేశము ఎందుకు ఏసుప్రభుని పరిశుద్ధాత్మ దేవుడు అక్కడికి నడిపించాడంటే మరి ఏసుప్రభు ఈ లోకంలో ఆయన ఏ శరీరంలో ఉన్నాడు మానవ శరీరంలో ఉన్నారు హాలలియా ఆయన దేవుడే కానీ ఏ రూపంలో వచ్చారండి మానవ రూపిగా వచ్చారు కాబట్టి మనుషులకు వచ్చే అన్ని అనుభవాలు ఆయన అనుభవిస్తున్నారు ఆకలిగా ఉన్నారు ఆయన దాహంగా ఉన్నారు ఆయనకి నిద్ర వచ్చింది ఆయన కూడా అలసిపోయారు ఆయనకు కూడా మరి కోపం వచ్చింది మరి ఆయన కూడా ఒంటరితనాన్ని అనుభవించారు శ్రమలు అనుభవించారు నిందలు అనుభవించారు యేసుప్రభు మన జీవితంలో మనం ఎదుర్కొనే ప్రతి సంఘటనని ఆయన ఎదుర్కొన్నాడు ప్రతి అనుభవాన్ని ఆయన అనుభవించారు కానీ ఆయనలో పాపము లేదు అలలుయా ఇదొక్కటి మనం గుర్తుపెట్టుకోవాలి ఆయన పాపం చేయలేదు ఎందుకంటే ఆయన పుట్టడమే పరిశుద్ధాత్మ పూర్ణుడై ఆయన జన్మించారు కాబట్టి ఆయన పరిశుద్ధుడు కాబట్టి ఆయనలో పాపం లేదు పాపం ఆయన చేయలేదు సో మిగిలిన అన్ని అనుభవాలు మరి ఏసుప్రభు మన కొరకు ఆయన అనుభవించారు పిల్లరా మరి ఇక్కడ మనం చూస్తున్నాం ఏసుప్రభుని మరి పరిశుద్ధాత్మ దేవుడు అరణ్యంలోనికి తీసుకువెళ్ళినప్పుడు అక్కడ ఆయన ఏమీ తినలేదు అని రాసి ఉంది ఆయన ఏమీ తినలేదు ఏమీ తాగలేదు అంటే నలభై రోజులు నలభై పగుళ్ళు నలభై రాత్రులు ఆయన ఏకధాటిగా ఉపవాసం ఉన్నారు ఎందుకు దేవుని కుమారుడు కదా ఆయన ఒక మాట పలికితే దయాలు పారిపోతున్నాయి మరి ఆయన ఆయన వస్త్రపు చెంగుని తాకితే స్వస్థతలు కలుగుతున్నాయి దురాత్మలు వెళ్ళిపోతున్నాయి మరి ఇంత అద్భుత శక్తి కలిగినటువంటి ప్రభు ఆయన ఎందుకు ఉపవాసం చేయాలి నేను చెప్పాను కదా ఆయన కూడా ఈ లోకంలో ఒక మానవ దేహంలో వచ్చారు కాబట్టి సైతాన్ని జయించాలి అంటే ఎందుకంటే ఇప్పుడు అధికారం అంతా ఎవరి చేతిలో ఉంది సైతాని చేతిలో ఉంది ఎందుకంటే ఆది కాండంలో మరి ఆదాముకు దేవుడు అధికారం ఇచ్చాడు ఈ భూమిని ఏలి పరిపాలించడానికి దేవుడు ఆదాముకి ఇచ్చాడు కానీ ఆదాము తప్పు చేయడం వలన పాపం చేయడం వలన అవిధేయత చూపించడం వలన ఆ అధికారాన్ని సాతానికి ఇచ్చేసాడు ఇప్పుడు సాతానుడు ఈ భూమిని ఈ భూమిలో ఉన్న మనుషులని ఏల్తా ఉన్నాడు మరి సైతాను రాజ్యం చేస్తూ ఉంది అందుకోసమే పిల్లరా మరి ఈ సైతాన్ని ఓడించాలి అంటే పవర్ఫుల్ ఒక శక్తివంతమైనటువంటి ఆయుధము ఏంటి అంటే ఉపవాసం ఉపవాసంతో కూడిన ప్రార్థన మామూలుగా మనం ఇప్పుడు చూడండి మన చిన్న జ్వరము చిన్న జలుబు అనుకోండి ఏదో ఒక ట్యాబ్లెట్ వేసుకుంటే తగ్గిపోతుంది ఒక పారాసిటమాల్ వేసుకుంటే ఫీవర్ తగ్గిపోతుంది కానీ వైరల్ ఫీవర్ వచ్చినప్పుడు టైఫాయిడ్ వచ్చినప్పుడు లేదా ఇంకేదైనా పెద్ద వ్యాధి వచ్చినప్పుడు అది చిన్న ట్యాబ్లెట్తో సరిపోదు మన హాస్పిటల్కి వెళ్ళాలి అవసరమైతే అడ్మిట్ కావాలి ట్రీట్మెంట్ తీసుకోవాలి ఆపరేషన్ ఉంటుంది సో ట్రీట్మెంట్ అంటే వ్యాధి ఎంత ముదిరితే ఎంత పెద్దదైతే అంత దానికి తగిన విధంగా ట్రీట్మెంట్ అలాగే సాతాను శక్తులు కూడా ప్రిలరా కొన్ని సాతానులు కొన్ని ఆటంకాలు మనం చిన్న ప్రార్థనతో జయించవచ్చు కానీ కొన్ని మొండి దయ్యాలు ఉంటాయి మరి పెద్ద మరి ఆ లూసిఫర్ సాతానుతో పోరాటం ఉంటుంది కొన్ని అధికారులతో మరి పోరాటం ఉంటుంది అంటే సాతానుడు వాడి యొక్క సైన్యాన్ని ఒక్కొక్క ప్రాంతం మీద పెట్టాడు ఒక్కొక్క జిల్లా మీద పెట్టాడు ఒక్కొక్క మరి గ్రామం మీద పెట్టాడు ఒక్కొక్క వీధి వీధి వీధిలో పెట్టాడు ఒక్కొక్క ఇంటింటికి కూడా పెట్టాడు లలియా అంటే వాడి యొక్క ప్రతినిధులు పనిచేస్తూ ఉన్నారు ఒక చిన్న సాతాను అనుకోండి ఓకే మామూలు ప్రాధంతో వెళ్ళిపోవచ్చు కానీ చాలా పెద్ద సాధారణ అయితే పెద్ద దురాత్మలు అయితే చీకటి శక్తులు మంత్రశక్తులు చేతబడి శక్తులు కొన్ని అలవాట్లు ఇప్పుడు తాగుడు అనుకోండి ఎన్నో ఇరవై సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాల నుంచి తాగుడు వ్యసనంలో ఉంటారు కొంతమంది డ్రగ్స్తో ఉంటారు ఇంకా కొంతమంది చెడు అలవాట్లు ఉంటే అక్రమ సంబంధాలు వదులుకోలేకపోతూ ఉంటారు కొన్ని చెడు దృశ్యాలు ఇప్పుడు ఫోన్కి చాలా అడిక్ట్ అయిపోయి ఉన్నారు చాలామంది మరి మీడియాకి అడిక్ట్ అయిపోయారు చాలా రాంగ్ రిలేషన్స్లో అక్రమ సంబంధాలలో చిక్కుకుంటున్నారు ప్రిల్లరా మరి ఇలాంటి చాలా మంది చెప్తుంటారు సిస్టర్ మేము ఇందులో నుంచి బయటికి రాలేకపోతున్నాం ఈ చెడు ఆలోచనలో నుంచి బయటికి రాలేకపోతున్నాము మరి మేము ఈ యొక్క మరి ప్రోగ్రామ్స్ చూడకుండా ఉండలేకపోతున్నాం ఈ టీవీ మరి కావచ్చు టీవీ కంటే ఎక్కువ ఇప్పుడు ఫోన్కి అడిక్ట్ అయిపోయారు కదండి మరి ఇలాంటి ఒక పాపాలలో నుంచి బయటికి రావడానికి మన శక్తి సరిపోవట్లేదు సో మనకు కావాల్సింది దేవుని యొక్క శక్తి హలలీయ కాబట్టి ప్రియుల చాలా చాలా అవసరం ఉపవాసం అనేది అవసరం ప్రతి ఒక్కరు కూడా ఉపవాసం చేయడానికి ప్రయత్నం చేయండి మరి ఎలా చేయాలి చాలామందికి ఎన్నో డౌట్లు ఉపవాసం ఎలా చేయాలి అనేది అది మన యొక్క దాహము మన యొక్క శరీర తత్వాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది ప్రియులరా ఒకవేళ నువ్వు ఉండగలిగితే ఫుల్ డే చేయచ్చు ఈవినింగ్ వరకు ఉండి సిక్స్ తర్వాత మరి ప్రేయర్ చేసుకొని నువ్వు కమ్మీ నేను తీసుకుని పూజకి పూజకెళ్ళి కమ్మిన తీసుకుని తర్వాత నువ్వు భోజనం చేయొచ్చు ఫాస్టింగ్ బ్రేక్ చేయొచ్చు లేదా కొంతమంది త్రీ ఓ క్లాక్ వరకు ఉంటారు కొంతమంది మరి ట్యాబ్లెట్స్ వాడేవాళ్ళు మెడిసిన్ వాడేవాళ్ళు మరి ఉదయకాలం బ్రేక్ఫాస్ట్ వరకు ఉపవాసం ఉండి మధ్యాహ్నం తీసుకుంటారు సో అలా మీకు ఎలా వీలైతే అలాగా వాటర్తో బా మీరు ఫాస్టింగ్ చేస్తారా లేకపోతే జ్యూస్తో చేస్తారా ఫ్రూట్స్తో చేస్తారా అది మీ ఇష్టం మీకు ఏ విధంగా మీ మీకు అనుకూలంగా ఉంటుందో ఆ విధంగా చేయండి మరి ఎందుకంటే మనం ఖచ్చితంగా ఇలాగే చేయాలి అని ఏం లేదు ప్రియుల మనకి ఎలా వీలైతే ఎందుకంటే మన దేవుడు కనికరం గల దేవుడు కృపగల దేవుడు నువ్వు ఇంకా మొత్తానికి ఏం తినకుండా ఉంటేనే నేను నీకు ఇస్తాను ఆశీర్వదిస్తాను అని కాదండి మన ఉపవాసం ఉంటేనే దేవుడు మనకి బ్లెస్సింగ్స్ ఇస్తాడని కాదు బ్లెస్సింగ్స్కి ఉపవాసానికి సంబంధం లేదు ఎందుకంటే దేవుడు తప్పకుండా మనకి ఏం కావాలో ఆయన అన్నీ ఇస్తాడు కానీ ఎందుకు మనం ఫాస్టింగ్ చేస్తున్నామంటే సాతాను శక్తిని బలహీనపరచడానికి సాతాన్ని ఓడించడానికి ఇది ఒక ఆయుధము కాబట్టి మనం ఫాస్టింగ్ చేయాలి ఇప్పుడు ఈ ఫార్టీ డేస్ ఫాస్టింగ్ మరి నేను కూడా చేస్తున్నాను కానీ ఫుల్ డే చేయలేకపోతున్నాను మధ్యాహ్నం వరకు నేను చేస్తూ ఉన్నాను ప్రిలరా ఒకప్పుడు నేను చాలా ఫాస్టింగ్స్ చేశాను ఫార్టీ డేస్ కంప్లీట్గా తినకుండా ఉన్నాను ఎవ్రీ ఇయరు మరి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఫాస్టింగ్ చేశాను బట్ ఇప్పుడు మెడిసిన్ వాడుతున్నాను కాబట్టి మధ్యాహ్నం వరకు ఉంటున్నాను అట్లా కొంతమంది త్రీ ఓ క్లాక్ వరకు ఉంటారు కొంతమంది ఈవినింగ్ వరకు సో కానీ ఏ సుప్రభు ఎలా చేశారు కంప్లీట్ ఫాస్టింగ్ ఆయన ఏమీ తినలేదండి నలభై రోజులు ఉదయం రాత్రి కూడా ఆయన ఏమీ తినలేదు ఏమీ తాగలేదు అలలియ సో ఫార్టీ డేస్ ఫాస్టింగ్ అయిపోయింది మరి ప్రేయర్ అయిపోయిన తర్వాత ఏసుప్రభు ఆకలిగా ఉన్నారంట ఆకలి వేసింది ఇప్పుడు చూడండి ఫాస్టింగ్లో ఉన్నప్పుడు మనకు ఎక్కడ లేని శోధనలు అప్పుడే వస్తాయి ఎప్పుడైతే మనం ప్రే చేయాలనుకుంటామో ప్రే చేయకుండా ఆటంకాలు వస్తాయి ఎప్పుడైతే ఫాస్టింగ్ చేయాలనుకుంటామో అప్పుడే ఎక్కువ ఆకలి వేస్తుంది తినాలనిపిస్తుంది చాలామంది మనల్ని ఫోర్స్ చేస్తారు అంటే సైతానుడు మనల్ని శోధిస్తాడనమాట ఇప్పుడు ఇక్కడ ఏసుప్రభు దగ్గర కూడా శోధకడు వచ్చాడు ఎలా వచ్చాడు ఎందుకు ఏసయ్యకి ఆకలేసింది సో ఆకలి వేసినప్పుడు ఆ అరణ్యంలో ఏమున్నాయి అక్కడ ఏం తినడానికి లేవు అక్కడ పెద్ద పెద్ద రాళ్ళు ఉన్నాయి చిన్న రాళ్ళు పెద్ద రాళ్ళు అన్నీ ఉన్నాయి సో సాతానుడు అంటున్నాడు ఇదిగో నువ్వు నిజంగా దేవుని కుమారుడవైతే అలలియ అంటే ఇప్పుడు యేసుప్రభు దేవుని కుమారుడు కదా కానీ సైతానుడు ఒక డౌట్ పెడుతున్నాడు నువ్వు దేవుని కుమారుడవైతే చూడండి అవ్వ దగ్గరికి ఏదేను తోటలో మరి ఆదికాండ మూడో అధ్యాయంలో మనం చూస్తే అపవాది సాతానుడు ఏమని ప్రశ్నించాడు ఇది నిజమా అనుకుంటూ వచ్చాడు అంటే ఎప్పుడు కూడా సైతాను భాష మన మనస్సులో ఒక డౌట్ ఒక ప్రశ్నను రేకెత్తిస్తుంది దేవుని మాటను అనుమానించేలాగా చేస్తాడు వాడు నువ్వు నిజంగా దేవుని కుమారుడువేనా నువ్వు కుమారుడు అయితే నువ్వు నాకు ప్రూవ్ చేయి అన్నట్లుగా మరి నువ్వు నిజంగా దేవుని కుమారుడు అయితే ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకొని తిను నీకు ఆకలిస్తుంది కదా నిజమే ఆకలిస్తుంది ఫాస్టింగ్ బ్రేక్ చేయొచ్చు ఫార్టీ డేస్ కూడా ప్రేర్ అయిపోయింది కానీ దేవుడు తన శక్తిని దుర్వినియోగం చేయడానికి అంటే తన ఆకలి తీర్చుకోవడానికి ఆ రాళ్ళను రొట్టెలుగా మార్చమని సాతానుడు ప్రేరేపిస్తున్నాడు చాలాసార్లు మన జీవితంలో కూడా సైతానుడు మనం దేవుని చిత్తానికి వ్యతిరేకంగా వెళ్ళేటట్లు దేవుని వాక్యానికి వ్యతిరేకంగా వెళ్ళేటట్లు దేవుని యొక్క శక్తిని మనము మరి అంటే మన సొంత లాభం కోసం వినియోగించుకునేటట్లు వాడు ప్రే ప్రేరేపిస్తాడు ప్రేసలాట్ హాలూయా హాలలుయా సో సైతానుడు మరి నీవు దేవుని కుమారుడవైతే నిజంగా ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకొని తిను అన్నప్పుడు ఏసుప్రభు ఇక్కడ ఒక చక్కటి సమాధానం ఇస్తున్నారండి అవును కదా నేను దేవుని కుమారుడని చూస్తావా అని ఏసే నిరూపించడానికి ప్రయత్నం చేయలేదు ఆయనకు తెలుసు ఆయన దేవుని కుమారుడే ప్రైస్ ప్రైసలాట్ సో ఆయన ఒక మాట చెప్పాడు ఒక సమాధానం ఇచ్చాడు మానవుడు కేవలము రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట వలన ప్రైస్ అలలియ ప్రైసలాడ్ ప్రైసలాడ్ మానవుడు దేని వలన జీవిస్తాడండి మనం భోజనం చేస్తే జీవిస్తాం చూడండి ఒక మామూలుగా ఒకరోజు మనం భోజనం చేయలేదంటే ఎంత వీక్ అయిపోతాం ఒక రెండు రోజులు వారం రోజులు ఏం తినలేదంటే చాలా వీక్ అయిపోతాం అంటే మన శరీరానికి బలం ఇచ్చేది ఆహారం మరి మన ఆత్మకు శక్తినిచ్చేది ఏంటి దేవుని యొక్క వాక్యం ఇప్పుడు ఈ శరీరం బ్రతకాలంటే ఆహారం కావాలి అయితే మన శరీరంలో కేవలం అంటే మనము ఒక శరీరం మాత్రమే కాదు మనలో దేవుడు ఒక ఆత్మను పెట్టాడు మన ఆత్మ ఉంది మన ఆత్మకు ప్రాణం ఉంది ఆ ప్రాణానికి శరీరం ఉంది ఈ శరీరంలో ప్రాణం వెళ్ళిపోతే ఆత్మ వెళ్ళిపోతుంది ఈ శరీరం పుట్టిగా ఏమీ లేదు బాడీ ఉట్టి బాడీగా మారిపోతుంది దాన్ని సమాధి చేసేస్తాం అంటే మనం మూడు రకాలుగా ఉన్నాము మన శరీరం కాబట్టి మనం జీవించాలి అంటే కేవలం ఉట్టి శరీరానికే ఆహారం పెడితే సరిపోదు మన ఆత్మకి ఆహారం పెట్టాలి అలలియ ప్రేస్తారు అప్పుడు సపోజ్ భయం వేసింది దిగులు మరి మనకి విశ్వాసం కావాలి లేదా మనలో ఒక ఆదరణ కావాలి అంటే మనకి బిర్యానీ తింటే రాదు మన మంచి ఫ్రూట్స్ తింటే రాదు మనలో ఉన్న భయం పోతుందా మనం తినడం వలన పోదు ఎప్పుడైతే మనం ఒక మంచి మాట ఒక ఆదరణకరమైన వా మాట దేవుని యొక్క వాక్యం మనం వింటామో అప్పుడు మనకి ధైర్యం వస్తుంది అలలుయ విశ్వాసం వస్తుంది ఒక సంతోషం కలుగుతుంది పిల్లరా జస్ట్ తినడం వలన మన మనకి శరీరానికి శరీరం ఒక ఆరోగ్యంగా ఉండొచ్చేమో కానీ మన మనసులో సంతోషం కలగాలంటే మన హృదయంలో నెమ్మది ఉండాలంటే శాంతి ఉండాలంటే మనకు ఆత్మకు ఆహారమైన జీవాహారమైన దేవుని వాక్యం చాలా ఇంపార్టెంట్ పిల్లరా ఈ ఫార్టీ డేస్ ప్రేయర్లో మనము ఎక్కువ వాక్యం మీద ఫోకస్ చేయాలి వాక్యం చదవాలి చాలామంది ఫాస్టింగ్ చేస్తారు ఇక్కడికి వెళ్తారు అక్కడికి వెళ్తారు రోజంతా ఫాస్టింగ్లో గడుపుతారు కానీ కూర్చొని ప్రార్థన చేయడము దేవుని సన్నిధిలో కూర్చోవడం దేవుని సన్నిధిలో మరి వాక్యం చదువుకోవడం బైబిల్ చదవడం మనం బైబిల్ చదవకుండా వాక్యం చదవకుండా ఎంత ఫాస్టింగ్ చేస్తే ఏం లాభం కాబట్టి మంచిగా మనం దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాము ఎక్కువ మీటింగ్స్ అటెండ్ చేయండి మరి ఈ యొక్క ఛానల్ ద్వారా దేవుని వాక్యం వినండి మీ యొక్క విచారణలో ఎక్కడెక్కడ మీటింగ్స్ అవుతున్నాయో మరి వెళ్ళండి ఆ వాక్యం వినండి వాక్యం ద్వారా మనల్ని మనం బలపరచుకోవాలి రెండవ శోధన సైతానుడు చెప్తా ఉన్నాడు ఇదిగో నీవు ఈ ఈ లోక రాజ్యాలన్నీ కూడా నాకు ఇవ్వబడ్డాయి నువ్వు గనక నాకు మొక్కితే నేను వీటన్నిటిని నీకు ఇస్తాను ఈ అధికారం నీకు అంటున్నాడు చూడండి ఆ యొక్క ఏదో తోటలో అపవాదికి అధికారం ఇవ్వబడింది అంటే ఆదాము నుంచి సాతాను తీసుకున్నాడు ఇప్పుడు సాతాను పరిపాలిస్తున్నాడు కాబట్టి సాతానుడు చెప్తున్నాడు ఇదిగో ఈ అధికారం నాకు ఇవ్వబడింది ఆ ఏదైనా తోటలో అయితే నువ్వు కనుక నన్ను ఆరాధిస్తే నేను నీకు ఈ అధికారాన్ని ఇస్తాను సో ఏసుప్రభు ఏం సమాధానం ఇస్తున్నాడు ఎందుకు వాడిని ఆరాధించాలి వాడి దేవుడా కాదు ఏసుప్రభు నిజమైన దేవుడు ఆయన తండ్రిని మాత్రమే ఆరాధించాలి దైవ కుమారుని ఆరాధించాలి పరిశుద్ధాత్మను మనం ఆరాధించాలి కానీ ఇక్కడ దైవ కుమారుణ్ణే సైతాన్ని మొక్కేలాగా ప్రేరేపిస్తున్నాడు కానీ ఏసుప్రభు అలా చేస్తారా అని ఏమన్నాడు నీ ప్రభు అయిన నీ దేవుణ్ణి మాత్రమే నువ్వు ఆరాధించాలి అలలియ మనం ఎవరిని ఆరాధించాలి ఆ ప్రభుని ప్రభుని పరలోక తండ్రిని పరిశుద్ధాత్మను మాత్రమే ఆరాధించాలి మనం ఈ బైబిల్లో చూసిన ఒకసారి మరి యోహాన్ గారు దర్శన గ్రంథంలో దేవదూత దేవదూత ముందు సాష్టాంగ పడతాడు ఆయనని ఆరాధించబోతాడు కానీ దేవదూత చెప్తాడు లేదు నువ్వు నన్ను ఆరాధించొద్దు నేను కూడా నీ వంటి వాడనే ఆరాధన కేవలం ఏసైకి మాత్రమే సొంతం అలలియ ఆరాధనీయుడు ఆయన పూజనీయుడు తండ్రి పరిశుద్ధాత్మ దేవుడు ఆయనను మాత్రమే మనం ఆరాధించాలి మనం క్యాథలిక్ చర్చిలో చాలామంది విమర్శించే వాళ్ళు విమర్శిస్తూ ఉంటారు ఇదిగో మీరు ఏసుప్రభుని ఆరాధించట్లేదు మీరు తల్లిని ఆరాధిస్తున్నారు మీరు సెయింట్స్ని పునీతుల్ని ఆరాధిస్తారు అని వాళ్ళు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు వీళ్ళారా మనం ఏసుప్రభునే ఆరాధిస్తున్నాం మనము మరియ తల్లిని ఆరాధించట్లేదు ఆమెను గౌరవిస్తూ ఉన్నాం మనం పునీతులందరినీ ఆదర్శంగా తీసుకుంటున్నాం ప్రతి ఒక్క పరిశుద్ధులు పునీతులు వాళ్ళు దేవుని కొరకు హతస్రాక్షులు అయ్యారు వాళ్ళ యొక్క విశ్వాసాన్ని మనం ఫాలో అవుతున్నాం అంతేకాని వాళ్ళని ఎవరిని కూడా మనం దేవుడు అని ఆరాధించట్లేదు ఈ సత్యం చాలామందికి తెలియదు మనం వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి అయితే ఇప్పుడు మన ఆరాధన ఎవరికి సొంతం మన ఆత్మతో సత్యముతో మనం ప్రభుని ఆరాధించాలి ప్రతిరోజు కూడా ప్రిలారా నిన్ను సృష్టించిన దేవుని కొద్దిసేపైనా నువ్వు ఆరాధించు ఆరాధనలో దివ్యసప్రసాద ఆరాధనలో కూర్చొని ప్రభుని ఆరాధించు ఆరాధనలో చాలా మెరకల్స్ జరుగుతాయి ఎప్పుడైతే మనం దేవుని ఆరాధిస్తామో ప్రిలారా దేవుని యొక్క సన్నిధి దిగి వస్తుంది దేవుడు మన మధ్యలో దిగి వస్తాడు ఎందుకంటే కీర్తన ఇరవై రెండు మూడులో ఆయన ఎక్కడ ఆసీనుడవుతాడు స్థుతుల మీద ఇస్రా ఏలీలు చేసే స్థుతులనే సింహాసనం మీద ఆయన ఆసీనుడవుతాడు హలలియా సో మనం దేవుని ఆరాధిస్తున్నప్పుడు ఆయన ఆ స్థుతుల సింహాసనంలోనికి దిగి వస్తారు ఏసే దిగి వస్తే ఇంకా సైతాను ఉంటాడా ఉండడు ఆయనే నిజమైన దేవుడు మన కొరకు ప్రాణమిచ్చిన దేవుడు రక్షకుడు ఆయనే ఆయననే మనం ఆరాధించాలి సో ఏసుప్రభు సైతాన్ని మరి గద్దించాడు ఆయనని నేను ఆరాధించను నిన్ను ఆరాధించాను నా దేవుణ్ణి మాత్రమే ఆరాధిస్తాను అని ఆయన తన సొంత మాట చెప్పలేదు బైబిల్లో రాయబడినటువంటి వాక్యాన్ని చెప్తున్నాడు మనం గమనించాలండి సైతానుడు నీ దగ్గరికి ఏ ప్రశ్నతో వచ్చినా మనం బైబిల్లో ఉన్నటువంటి వాక్యాన్ని చెప్పినప్పుడు వాక్యాన్ని మాట్లాడినప్పుడు సైతాన్ అక్కడ నిలవలేడు మరి మూడవ శోధన మనం చూస్తున్నాము ఏ సుప్రభుని సైతానుడు ఆ యొక్క ఎత్తైన కొండ మీదకి తీసుకెళ్తాడు ఆ ఎరుశలేం పట్టణం మీదకి తీసుకెళ్తాడు ఆయన ఏం చెప్తాడంటే ఇదిగో నువ్వు ఇక్కడ నుంచి కిందకి దూకు నువ్వు దూకితే మరి కీర్తన తొంభై ఒకటిలో ఉంది కదా దేవదూతలు వచ్చి నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుంటారు వాళ్ళు నీకు కా నీ కాళ్ళకు రాయి తగలకుండా వాళ్ళు నేను ఎత్తి పట్టుకుంటారు కదా అని రాసి ఉంది కదా మన దూకు అంటున్నాడు అంటే రెండుసార్లు ప్రభు ఈ యొక్క బైబిల్ కొటేషన్ని చెప్పారు మానవుడు కేవలం రొట్టె వలన మాత్రం కాదు దేవుని వాక్ వలన జీవించినని ద్వితీయోపదేశ కాండంలో రాయబడిన వాక్యాన్ని మరి నీ ప్రభు అయిన దేవుని మాత్రమే ఆరాధించు అనేటువంటి వాక్యం బైబిల్లో రాయబడిన వాక్యం సో ఓకే ఈయన బైబిల్లో రాయబడిన వాక్యాన్ని చెప్తున్నాడు కాబట్టి ఆ వాక్యంతో నేను ఇతన్ని పడగొట్టాలి అని చెప్పేసి సైతానుడు వాక్యంతో వస్తున్నాడు ఏమంటున్నాడు చూడండి చాలా మంది ప్రియులరా వాక్యమే చెప్తారు బైబిల్లో ఉన్న వాక్యమే చెప్తారు అయితే వాళ్ళు ఏం చెప్తారంటే ఆ వాక్యాన్ని విక్ వక్రీకరించి చెప్తారు హలోలుయ్య సో యేసుప్రభు దానికి సమాధానం చెప్తున్నాడు ఆ సాతానికి ఇదిగో మరి అంటే సాధారణ ఏం చెప్పాడు నువ్వు దూకు దేవదూతలు వచ్చి నిన్ను పట్టుకుంటారు కానీ నీ దేవుణ్ణి యహోవాను శోధించకూడదు నీ ప్రభు అయిన దేవుణ్ణి నువ్వు శోధించకూడదు హాలలీయా అంటే మనం దేవుడు కాపాడతాలా లేదా అని కావాలని వెళ్ళి దూకి లేకపోతే లారీ కింద పడి లేదా ట్రైన్ కిందకి వెళ్ళిపోయి ఏదో ఒకటి తాగేసి ఇప్పుడు దేవుడు ఉన్నాడు చూ నాకు నేను చూపిస్తాను అని మనం అలా కావాలని చేస్తే అది దేవుణ్ణి శోధించినట్టు అవుతుంది నా ప్రియమైన సహోదరి సహోదరి కాబట్టి మన దేవుని శోధించొద్దు కొంతమంది ఈ ఫార్టీ డేస్లో ప్రభా ఇది అయిపోవాలి ఈ ఫార్టీ డేస్ ప్రేయర్ ముగించే వరకు నాకు జాబ్ వచ్చేయాలి నాకు సంతానం కలగాలి నాకు వివాహం అయిపోవాలి లేకపోతే నాకు అది అయిపోవాలి ఇది అయిపోవాలి అలా మనం ఫార్టీ డేస్కి దేవుణ్ణి శోధించకూడదు ఆయన సమయం ఆయన చిత్తంలో ఆయన చేస్తాడు ఆయన సమయంలో ఆయన చేస్తాడు సో ఈ మూడు శోధనలు యేసుప్రభువు ఎలా జయించారంటే ఆయన ఫార్టీ డేస్ ఫాస్టింగ్ ప్రేయర్ చేయడం వలన శోధనలు జయించారు సో మనం కూడా ఫాస్టింగ్ ప్రేయర్ చేస్తూ ఉన్నాం ప్రియులారా వాక్యం చదవండి దేవుని ఆరాధించండి ప్రార్థన చేయండి తప్పకుండా మీ జీవితంలో మీరు సాయితాన్ని ఓడిస్తారు దేవుడి వాక్యం దీవించిన గాక ఆమెను ప్రార్థన చేసుకుందాం స్తోత్రం నైనా మహాగణుడా పరిశుద్ధుడా మా ప్రియ పరిలోకత తండ్రి మీ పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక అవును ప్రభా నలభై దినాలు ఉపవాస ప్రార్థన తర్వాత సైతానుడు మీ దగ్గరికి వచ్చినప్పుడు అయా మీరు జయించారు వాక్యం ద్వారా జయించారు మీరు చేసిన ఉపవాస ప్రార్థన ద్వారా జయించారు ఆ సైతానుడు మిమ్మల్ని ఏమీ చేయలేకపోయాడు వెళ్ళిపోయాడు నైనా ప్రభా మా జీవితంలో కూడా నైనా మేము మరి ఫార్టీ డేస్ ప్రయత్న చేయడానికి మాకు సహాయం చేయండి ఎంతమంది అయితే నీ బిడ్డలనైనా ఈ నలభై రోజులునైనా సంపూర్ణ ఉపవాసం చేస్తూ ఉన్నారు మరి వారుకు శరీర తత్వానికి తగిన విధంగా ఉపవాసం చేస్తున్నారు ఆయన విశ్వాసంతో ఆ బిడ్డల ప్రార్థన మీరు ఆలకించండి వారికి ఉన్న అన్ని శోధనల నుంచి విడుదల దయచండి నాయనా మేము నిన్ను మాత్రమే ఆరాధిస్తాము ఆరాధిస్తామునైనా నిన్ను మాత్రమే మేము సేవిస్తాము నాయనా ఇసి నీ వాక్యాన్ని చదువుతాము చదువుతామనైనా నిన్ను మాత్రమే ప్రార్థిస్తాము తండ్రి అయా మా అందరికీ కూడా నీ ప్రార్థన శక్తితో నింపమని నాయన అయా నీ యొక్క మహిమతో మమ్మల్ని నింపమని ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో వారిని ముట్టండినైనా స్వస్థత కలుగును గాక ప్రతి విధమైన వ్యాధుల నుండి స్వస్థత కలుగును గాక అయినా శరీరంలో ఉన్న గడ్డలు ఏ సములో కరిగిపోవును నైనా అయా ఎంతో మంది ఎగ్జామ్స్ రాస్తున్నారు టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ నైనా వాళ్ళకు కావాల్సిన జ్ఞానము నైనా ఎగ్జామ్స్ రాసిన ప్రతి బిడ్డకునైనా ఆయా మంచి మార్కులతో విజయం అనుగ్రహించండి తండ్రి అలాగే ప్రభా ఎవరికైతే సంతానం లేదో సంతాన వరమును దాయిచ్చని అడుగుతున్నాను వివాహం కాని బిడలకు వివాహాలు జరిగించండి నిరుద్యోగులకు ముఖ్యంగా నేను జాబ్స్ దయచమ్మని ప్రార్థిస్తున్నాను అలాగే తండ్రి ఎంతమంది అయితే ఆర్థిక సమస్యలు అప్పుల్లో ఉన్నారు ప్రభా అప్పుల్లో నుంచి బయటికి తీసుకొని రండి ప్రభా అయా ప్రతి ఒక్క శోధ నుండి ప్రతి ఒక్క శ్రమ నుంచి బిడలందరికీ విడుదల జరిగించమని నజరడైన యేసు నామంలో ప్రార్థించి వెడుకుంటున్నాం తండ్రి ఆమెన్ 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 సో దేవుడు మీ అందరినీ దీవించినగాక గాడ్ బ్లెస్ యూ శలం